హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో కళ్ళ కింద నలుపుతో చాలామంది బాధపడుతున్నారనమాట. కళ్ళ కింద నలుపు, ముడతలు, తర్వాత చాలామందికి మచ్చలు కూడా ఉంటాయన్నమాట. అవేంటంటే బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఫేస్ అంతా చక్కగా తెల్లగా ఉంటుంది, తర్వాత కంటి దగ్గరికి వచ్చేసరికి నల్లగా ఉండడం వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు ఆ నలుపుని ఎలా పోగొట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి. అయితే ఈరోజు వీడియోలో మీకు మంచి టిప్ని షేర్ చేస్తున్నాను అనమాట. చాలా చాలా మంచి టిప్ అనమాట, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఎందుకు వస్తుంది అంటే కనుక మన తినే ఆహారంలో ఏమైనా విటమిన్స్ కానీ ప్రోటీన్స్ లోపం ఉన్నా సరే వస్తుంది. అలాగే ఏంటంటే ఇంకా చాలామంది ఎక్కువగా టీవీలనే ఎక్కువగా చూస్తూ ఉంటారు. నైట్ 12 వరకు, 1 వరకు టీవీలని, తర్వాత సెల్ ఫోన్స్ అని చెప్పేసి ఇలా ఎక్కువగా చూస్తూ ఉంటారు. కంప్యూటర్స్ అని చెప్పేసి గేమ్స్ ఆడుకుంటూ ఎక్కువగా ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం నిద్ర అనేది సరిగ్గా పోలేము, కాబట్టి ఈ విధంగా మనకి బాగా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది అన్నమాట. కంటి దగ్గర నలుపు అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ నలుపు అనేది మనం తక్కువగా ఉన్నప్పుడే పోగొట్టుకోకపోతే కనుక అది బాగా మచ్చలుగా తయారైపోద్ది అనమాట. మొండి మచ్చల్లాగా అయిపోయి తర్వాత మనం ఎన్ని చేసినా సరే పోకుండా ఉంటాయి. కాబట్టి వాటిలో మనం చక్కగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనూ ఏవేవో క్రీమ్స్ వాడుకోకుండా చక్కగా సింపుల్గా ఈ విధంగా ఈ వీడియోలో చెప్పినట్టుగా చేస్తే ఖచ్చితంగా మీరు 1 వీక్లోనే రిజల్ట్ అనేది మీకు తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మనం ఒక క్లీన్ బౌల్ని తీసుకొని తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే కలబంద అనమాట. కలబంద మనం ఇంట్లో పెంచుకునే కలబంద ఉంటుంది కదా, దాన్ని మనం 1 స్పూన్ వరకు తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనం ఏంటంటే ఇది ఇంట్లో పెంచుకునే కలబంద అయినా పర్లేదు లేదు అంటే కనుక చాలామందికి ఇళ్లలో పెంచుకోవడం కుదరదు, కాబట్టి మీరు బయట మార్కెట్లో మనకి అలోవెరా జెల్ దొరుకుతుంది. అది కూడా ఏంటంటే న్యాచురల్ అలోవెరా జెల్, ఎటువంటి కెమికల్స్ లేనివి ఉంటాయన్నమాట. అవి తీసుకొని 1 స్పూన్ వరకు తీసుకోండి. ఈ అలోవెరా జెల్ అనేది ఏంటంటే మన స్కిన్ మీద ఏదైతే బాగా నలుపు అనేది ఉంటుందో ఆ నలుపుని పోగొట్టడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ విటమిన్ ఈ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మన స్కిన్ మీద ఉన్న నలుపుని, తర్వాత మచ్చలను, చాలామందికి కంటి దగ్గర ముడతలు కూడా ఉంటాయి వాటిని కూడా పోగొట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటంటే గంధం అనమాట. ఇది కూడా మనకి న్యాచురల్ గంధంని యూజ్ చేయాలి, ఎటువంటి కెమికల్స్ లేని గంధం అనమాట. ఇది కంటి కింద నలుపు అనేది ఏంటంటే వేడి వల్ల కూడా వస్తూ ఉంటుంది. అయితే ఈ గంధంని యూజ్ చేయడం వల్ల ఒంట్లో ఉన్న వేడిని బయటికి పంపించి చక్కగా చల్లగా ఉండేలాగా చేయడానికి గంధం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే కంటి కింద ఉన్న నలుపు పోయి చక్కగా స్మూత్గా అవ్వడానికి, ముడతలు కూడా పోగొట్టడానికి కూడా ఈ గంధం అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. కాబట్టి మీరు ఈ విధంగా గంధం అయితే కనుక అలోవెరా జెల్ కానీ కలబందలో కానీ వేసుకొని చక్కగా ఈ విధంగా మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ మనకి ఎఫెక్టివ్గా పనిచేసేది ఏంటంటే కాఫీ పౌడర్ అనమాట. ఇది కాఫీ పౌడర్ అనేది ఏ బ్రాండ్ కాఫీ పౌడర్ అయినా పర్లేదు, మీరు 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. కాఫీ పౌడర్ అంటే ఏంటంటే మనకి ఇన్స్టెంట్గా స్కిన్ అనేది కలర్ రావడానికి, బ్రైట్గా మార్చడానికి, అలాగే నలుపుని అయితే కనుక ఎఫెక్టివ్గా పోగొట్టడానికి ఈ కాఫీ పౌడర్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మనం ఇందులో కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనకి కంటి కింద ఉన్న నలుపు అనేది ఫాస్ట్గా రిజల్ట్ రావాలి అంటే కనుక ఖచ్చితంగా కాఫీ పౌడర్ యూజ్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది చాలా త్వరగా వస్తుంది. కాబట్టి మీరు కాఫీ పౌడర్ని యూజ్ చేయండి. ఈ కాఫీ పౌడర్ అనేది స్కిన్ దగ్గర ఉన్న ఏదైతే మచ్చలు కానీ ముడతలు కానీ పోగొట్టేసి స్కిన్ అనేది చక్కగా టైట్గా మార్చడానికైనా సరే, అలాగే స్కిన్ మీద ఉన్న బ్లాక్ మొత్తాన్ని, నలుపు మొత్తాన్ని కూడా పోగొట్టేసి చక్కగా మంచిగా రావడానికి, కలర్ రావడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. కాఫీ పౌడర్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. తర్వాత కొంచెం పచ్చిపాలని యాడ్ చేసుకోండి. అంటే పాలను వేడి చేయకముందు కొంచెం యాడ్ చేసుకొని చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ పచ్చిపాలు కూడా అంతే, స్కిన్కి మంచి క్లెన్జర్ లాగా కూడా యూజ్ అవుతుంది. అంటే స్కిన్ దగ్గర ఏదైతే దుమ్ము, ధూళి కానీ, మట్టి ఎలా ఏమైనా ఉన్నా సరే వాటన్నిటినీ కూడా పోగొట్టడానికి కూడా ఈ పాలు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే స్కిన్ అనేది నలుపు పోగొట్టేసి చక్కగా బ్రైట్గా మార్చడానికి కూడా
పచ్చిపాలు అనేవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయన్నమాట. కాబట్టి మీరు పచ్చిపాలను అయితే కనుక పేస్ట్ లాగా చేసుకోవడానికి ఎంతైతే యూజ్ అవుతుందో అంత కలుపుకోండి. ఒక స్పూన్ రెండు స్పూన్లు అనేది చూసుకొని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా పేస్ట్ అనేది ఈ విధంగా రావాలి. కాబట్టి మీరు ఒక 1.5 స్పూన్ పచ్చిపాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన ప్యాక్ రెడీ అయింది కదా, ఈ ప్యాక్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే మీరు దీన్ని అప్లై చేసే ముందు మీ ఫేస్ని చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకొని అప్పుడు అప్లై చేసుకోవాలన్నమాట. కంటి చుట్టూ మంచిగా అప్లై చేసేసుకోండి, కంటిలోకి వెళ్ళకుండా అప్లై చేసుకోవాలి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట ఈ ప్యాక్ అనేది. త్వరగా నలుపుని పోగొట్టేసి స్కిన్ అనేది మంచిగా గ్లోగా మార్చడానికి, అలాగే చాలా త్వరగా రిజల్ట్ అనేది కనిపించడానికి బాగా యూజ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మీరు ఈ ప్యాక్ని ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. చాలా మంచిది ఈ ప్యాక్ వల్ల, మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు. కాబట్టి మనం ఫేస్ మొత్తానికి కూడా మీరు కావాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా కంటి దగ్గర అప్లై చేసేసుకుంటే ఏంటంటే మనం ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అల్లోవేరా కానీ లేదంటే కాఫీ పౌడర్, గంధం, పచ్చిపాలు ఇవన్నీ కూడా ఏంటంటే స్కిన్ మీద ఉన్న బ్లాక్ని త్వరగా పోగొట్టడానికి బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు కంటి దగ్గర అప్లై చేసేసుకోండి. మీరు ఇంకోటి ఏంటంటే ఎక్కువగా మనం టీవీస్ ఎక్కువగా చూడకూడదు. నైట్ మరీ ఎక్కువ టైమింగ్స్ వరకు చూస్తూ ఉంటారు చాలామంది. అలాగా ఏదైనా సరే, కంప్యూటర్ అయినా సరే, సెల్ అయినా సరే, టీవీ అయినా ఏదైనా సరే, మనం నైట్ మరీ 12-1 వరకు అయితే కనుక చేయకూడదు. చక్కగా మంచిగా నిద్రపోవాలన్నమాట. నిద్ర లేకపోయినా సరే ఈ విధంగా కంటి దగ్గర నలుపు అనేది వస్తుంది. కాబట్టి మీరు ఇవి కూడా చూసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ అయితే కనుక అలా ఉంచేసుకోండి. 30 మినిట్స్ తర్వాత మంచిగా నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు వారంలో కనీసం 3 సార్లు చేస్తూ ఉంటే రిజల్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. నేనైతే వాష్ చేసుకొని చూపిస్తున్నాను కదా, ఇంతకుముందు దానికన్నా ఇప్పుడనే కొంచెం అనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. స్కిన్ అనేది చక్కగా స్మూత్గా కూడా ఉంటుంది అన్నమాట. తర్వాత ఏంటంటే మీరు రోజ్ వాటర్ ఉంటుంది కదా, ఎవరి దగ్గరైనా సరే రోజ్ వాటర్ కానీ, ఒకవేళ రోజ్ వాటర్ లేకపోతే బాదం ఆయిల్ ఉంటుంది, ఆ బాదం ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ, లేదు అంటే కనుక కోకోనట్ ఆయిల్ అయినా సరే ఏదైనా సరే మీరు ఈ విధంగా కంటి దగ్గర అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకుని 2-3 మినిట్స్ అయితే కనుక చక్కగా మసాజ్ లాగా చేసుకోండి. అంటే మీరు ఈ స్టెప్స్ అనేవి నైట్ టైం చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఈ విధంగా మనం ఫస్ట్ స్టెప్ అయితే కనుక 30 మినిట్స్ ఉంచుకొని వాష్ చేసేసుకొని నెక్స్ట్ ఇది పడుకునేటప్పుడు రాసేసుకొని నైట్ అంతా ఉంచేసుకోవచ్చు అన్నమాట. నైట్ అంతా ఉంచుకొని మార్నింగ్ చక్కగా చల్లటి వాటర్తో వాష్ చేసుకున్నారనుకోండి, రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఈ స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్. అది చేసుకొని వాష్ చేసేసిన తర్వాత ఈ విధంగా రోజ్ వాటర్ కానీ ఏదైనా ఆయిల్ కానీ చక్కగా రాసేసుకొని 2-3 మినిట్స్ అయితే కనుక మసాజ్ లాగా చేసుకొని పడుకోండి. ఈ విధంగా వారంలో కనీసం 3 సార్లు కనుక ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా కంటి దగ్గర ఉన్న నలుపు అనేది పూర్తిగా పోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.